हाई फ्रेंड्स इवा मैं चुस्को रेसीपी स्ना ऐटमी इधे मज्जिग तो चगोड़ील सो मज्जिग चगोड़ील चूदा मुझे दाने का फस्ट इंग्रीडेंट्स बिह्य पिं वन कप नैक्स्ट वो मज्जिग वन अंड हाफ कप मन बिह्य पिं ये कप दा तो मन वन अंड हाफ कप मज्जिग तस्कनामें नैक्स्ट वो जीलक्र वन स्पून को सरपड़न करवेपाकु रेंडु रेम्मलु इंगुव चिटिकेडु उप्पु रुचिकि सरिपडिनंत पच्चिमिरपकायलु मूडु सो नेक्स्ट प्रोसेस चूद्दां मुंदुगा वच्चेसि ओक स्टव् मीद पैन पेट्टुकुंदामंडि पैन पेट्टुकोनि दांट्लो मनं मज्जिग पोसुकुंदां सो आ मज्जिग पोसेसुकुन्नां ఇందులో వచ్చేసి మనం నెక్స్ట్ గా జీలకర్ర వేసుకుందామండి ఒకసారి కలుపుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులోనే తరిగి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర రెండు వేసుకుంటున్నాం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం పచ్చిమిరపకాయ వేసుకుంటున్నామండి తరిగి పెట్టుకున్నది सो तर्वाता इंगु वेसुकुंटुन्नानंडि इंदुलो इंगु मंची टेस्ट मरियु स्मेल इस्तदंडि नेक्स्ट इंग्रीडियंट वच्चेसि उप्पंडि नेनु वेसुकुंटुन्नानु दींट्लो वेसेसि कोंचेप दीनि बॉयल चेयनिद्दां कोंचेम बुडगलु रावडं स्टार्ट अयिन तर्वात मनं आ बिएपिनि इंदुलो वेसुकोनि कलुपुकुंदां दीनिकंटे मुंदु मनं आयिल वेसुकोवालंडि नेनु इंदाक आयिल चेप्पडं मर्चिपोयानु सो अभी अदे वन टेबल स्पून वेको सो आईकोनी दी चक्कर कलदा इप्ड मन चक्ट डवला फाम चेयर सो अंकने पुलि मज्जिग इंका बहुत टेस्ट बहुत कल मं अरोमा वस्तु सो वेस इंग्रीडेंट्स को करीवेपाकनी बहुत इंगु कूडा मंची टेस्ट इस्तुंदि सो बबल्स वच्चिन तर्वात मनं बिह्य पिंडि वेसुकुन्नां सो बुडगलु रावडं फाम अय्यायि कदंडि इप्पुडु मनं पिंडि कलुपुकुंदां सो आ बिह्य पिंडि इंदुलो वेसुकुंटुन्नानु मरुगुतुन्न ई मज्जिग नीळ्ळलो कोंचेम कोंचेमगा वेसुकुंटू कलुपुतुन्नानु మొత్తం వేసేసుకుంటున్నానండి ఇప్పుడు చూసారు కదండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ నేను ఒక డౌన్ ఫామ్ చేస్తున్నాను ఈవంగా కలుపుకోవాలండి పిండి అంతా సో చక్కగా కలుపుకుంటున్నాను తడి లేకుండా మరీ డ్రైగా ఉండకూడదండి మరీ వెట్టిగా ఉండకూడదు సో మధ్యలో ఉండాలి రోల్ చేసుకునేంత చేగొడులు రోల్ చేసుకోవాలి ఆ టెక్స్చర్ వచ్చేంత వరకు మనం బిఏపిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి డౌ ఫామ్ చేద్దాం సో ఆ విధంగా కలుపుకున్న బిఏపిని ముందన ఈ విధంగా డౌలా ఫామ్ చేసుకునండి ఇందులో నుంచి మనం కొంచెం కొంచెం ముద్ద తీసుకొని ఉండ చేసి దాన్ని చేగొడిలా మనం చేసుకున్నామండి సో ఇప్పుడు నేను ఒక ముద్ద తీసుకున్నాను చేగొడులు చేసుకోవడానికి ముందుగా చేతికి కొంచెం నూనె రాసుకున్నానండి రాసుకొని ఇప్పుడు ఆ ఒక్కొక్క ముద్దని నేను రౌండ్ ని చేగొడిలా సాదుతాను చూపిస్తాను చూడండి మీకు ఇలా రౌండ్ ని ఈ విధంగా రోల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా రోల్ చేసుకొని సన్నగా చేయండి ఈ విధంగా సన్నగా చేసుకోవాలండి చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం చేగొడిల షేప్ కి రౌండ్ గా చుట్టుకుందాం సో ఈ విధంగా జాయిన్ చేస్తే చాలు చూసారా షేప్ చేగొడిలు ఎంత అందంగా వచ్చాయో సో ఈ విధంగానే మనం మిగతావన్నీ కూడా చేసి పెట్టుకున్నాం సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడంత ఆయిల్ పోసుకొని నూనెని వేడి చేద్దాం ఈ లోపల మనకి ఆ చేగొడిలు చేసుకునే ప్రాసెస్ రెడీ అయిపోతాయి సో పిండి మనం చేగొడిలాగా రౌండ్ రింగ్స్ లా చేసేద్దాం ఈ లోపల నూనె కాగిపోతుంది సో ఆ రింగ్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఇవన్నీ ఇందులో ఫ్రై చేసుకుందాం
చూసారు కదండి ఈ విధంగా నేను మిగతా రింగ్స్ అన్ని రెడీ చేసుకున్నాను చేగొడిల్లాగా సో ఇవి ఒక్కొక్కటిని మనం నూనెలో వేసేసుకుందాం నేను ఒక్కొక్కటిగా వదులుతున్నాను సో అన్నిటిని వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం చాలా టేస్టీగాను క్రిస్పీగాను ఎమ్మీగా ఉంటదండి రెండు వేపులు బాగా కాలాలండి కాలిన తర్వాత మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చూసారు కదండి చక్కగా రింగ్స్ ఫ్రై అవుతున్నాయి రెండు వేపులు ఇలా తిప్పుకొని మనం ఫ్రై చేసుకుందాం కొంచెం కలర్ మారంగానే మనం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత వెంటనే మనం ప్లేట్లోకి తీసేసేద్దాం సో ఇలాగే మిగతా అన్నిటిని ఫ్రై చేసుకొని మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ఈ విధంగా నేను మిగతా వాటిని అన్నిటిని వేయించుకున్నానండి సో ఫ్రై చేసుకున్న చీకటిలు చూసారు ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి మజ్జిగ చీకటిని మీరు చేసుకోండి ఎంజాయ్ చేయండి।